గజ్వేల్ పట్టణానికి చెందిన అపనహస్త మిత్ర బృందం సిద్దిపేట జిల్లా కొడపాక మండలం లగ్డారం గ్రామానికి చెందిన తంగెళ్ళపల్లి శివాని పెళ్ళికి వారి 50వ సహాయంగా ఆర్థిక సహాయం చేశారు. కడు పేదరికంలో మగ్గుతున్న తంగెళ్ళపల్లి సుజాత యాదగిరిచారి దంపతులకు ఒకతే కుతురు. యాదగిరిచారికి పక్షవాతం, తల్లికి అనారోగ్యం, రికార్డుగాని ఇల్లు గడవని పరిస్థితి. ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న వీరి పరిస్థితిని చూసి తమ వంతు సాయంగా శివాని పెళ్ళికి మొత్తం 34,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అంది పాశకంటి బాలచంద్రం ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్ కోశాధికారి కొల్లూరు శ్యామ్ ప్రసాద్ ఉపాధ్యక్షులు మంగళ సాయి సహాయ కార్యదర్శి కుమ్మరస్వామి సభ్యులు మల్లేశం అక్బర్ రాంబాబు శ్రీకాంత్ నరేష్ అభినవ్ కృష్ణ రామచంద్ర భానుప్రసాద్ సత్యనారాయణ యాదగిరి అరవింద్ గిరిబాబు శ్రీకాంత్ రవికుమార్ వెంకటేష్ తో పాటు గ్రామ సర్పంచ్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. పుణ్యంగా మా విలేజ్ ద్వారా కూడా మేము ప్రత్యేకంగా చెప్తామని వాళ్ళు సర్పంచ్ ద్వారా మాకు తెలియజేశారు. శివరు లేరు, అనాథ ఉండి తల్లి తండ్రి కూడా పక్షవాతం వచ్చి తల్లి కూడా అనారోగ్యంగా ఉండడం వల్ల ఈ శివాని అనే అమ్మాయికి పెళ్లి సంబంధం సిద్దిపేట గ్రామంలో గాయమని తెలిసి ఒక వాళ్ళు ఏంటంటే పత్రిక రాసుకుందామని రోజు నుంచి రోజు ఓ రోజు డిక్లేర్ చేసుకొని బట్టలకని దగ్గరలో ఉన్న ఒక కుకునిపల్లి గ్రామానికి బట్టల షాప్కి వెళ్ళి ఆ బట్టలు ఖరీదు చేస్తుంటే ఖరీదు చేసిన తర్వాత కూడా వాళ్ళు బట్టల షాప్ అతన్ని మేము పేదవాళ్ళం ఉన్నాము మాకు కొంచెం తగ్గించి తీసుకోండి అని వాళ్ళు ప్రాధాయపడ్డప్పుడు ఆ బట్టల షాప్ అతనికి అయ్యో అని కొంచెం జాలు తీసి ఆయన వీడియో తీసి మా అపనస్త మిత్ర బృందం గ్రూప్కు వాళ్ళు పంపడం జరిగింది. దాన్ని మేము సేకరించి మా గ్రూప్ వాళ్లకు తెలియజేసి మా కంపెనీ ద్వారా అందరము ఈ లగ్డార గ్రామానికి మేము వివరాలు సేకరించడం. పేరు శివాని, మా ఊరు లక్కుడారా. నాన్న పేరు యాదగిరి చారి, మా అమ్మ పేరు సుజాత. మాది చాలా బీద కుటుంబం. అపర్ణ హస్త మిత్ర బృందం వాళ్ళు నాకు పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పి హెల్ప్ చేయడానికి చేయికి ముందుకొచ్చి 20,000 మించిన సాయం చేసి మామూలు ఆదుకుంటున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. అపర్ణ ఆశ్రమ గజ్వేల్లి సంస్థ వారు మాకు మా ఊర్లో ఉన్నటువంటి యాదగిరి సుజాతల కుమార్తె శిరీష వివాహానికి ఆర్థిక సహాయం అందే కింద బీరువా, మంచం, పరుపులు, బట్టలు, పెళ్లి కూతురు బట్టలు, ఇంకా కుక్కరు, ప్రతి కుట్టు మిషిని ప్రతి ఒక్కటి తీసుకొచ్చి వీళ్ళకి అందజేయడం జరిగింది. మాకు కూడా మొన్న 3 రోజుల క్రితం ఆ అపన్న ఆశ్రమం వారు ఫోన్ చేసి మీ ఊర్లో నిజమేనంటే నిజమే వాస్తవమే అని చెప్పి వాళ్ళకు వివరించడం జరిగింది. వివరించిన తర్వాత వాళ్ళు స్పందించారు. స్పందించి ఈ పేద కుటుంబానికి ఎంతో ఇది చాలా మేలు అంటే చాలా దాదాపు 100% వాళ్ళకి ఈ పెళ్ళికి చాలా వాళ్ళకు ఎంతో ఆర్థిక సాయం జరిగింది. మేము మా లక్కడారం గ్రామ ప్రజలందరము మీ అపన్న ఆశ్రమ గజ్వేల్ గారికి ఒక చిన్న ఒక బట్టల షాప్కు పెళ్లి ఫిక్స్ అయినాక కొంటుంటే అక్కడ బట్టల షాప్ అతనికి ఇలా బీద పరిస్థితి చెప్తే ఆయన ద్వారా మనకి ఈ విషయం వచ్చింది. మనకు తోచిన సహాయం ఈ అమ్మాయికి చేద్దామని కార్యవర్గం అంతా నిర్ణయించి మన శక్తి మేరకు ఒక 20,000 వరకు అందజేద్దామని ఒక పెళ్లికి ఉపయోగపడే బీరువా, మంచాలు, పరుపు, బెడ్లు ఇవి తీసుకొని మన గ్రూప్లో ఇది ఇస్తున్నామని చెప్పాగానే మన గ్రూప్లోని వ్యక్తిగతంగా సభ్యులు ఒక 2-3 స్పందించి బొమ్మ రమణ గారు, శ్రీధర్ గారు తక్షణమే స్పందించి అమ్మాయికి సార్ పెళ్లికి ఇస్తున్న సంతోషం, జీవనోపాధికి ఏదైనా ఉపయోగం ఉంటే ఏదన్నా ఇద్దామని అంటే వాళ్ళు ఇమ్మీడియట్లీ వచ్చి ఒక కుట్టు మిషన్ ఇప్పించడం జరిగింది. దాన్ని చూసి ఇమ్మీడియట్లీ అమరేందర్ గారు ఒక 2,000 ఇస్తే దాంతో కొన్ని మిక్సీ, కుక్కర్ కొన్ని తీసుకున్నాం. ఇంకొక హనుమాన్ దాస్ కూడా 500 ఇవ్వడం, ఇక్కడికి రాగానే తక్షణం అరవింద్ గారు కూడా ఒక 1,000 రూపాయలు ఇవ్వడం, కుట్టు మిషన్ అతను కూడా సార్ నా వంతు అయినా ఆయన 100 ఇవ్వడం, అక్కడ కుట్టు మిషన్లో ఒక కుట్టుటైన సార్ ఇది ఏం జరుగుతుందో నాకు తెలుసలేదు నేను ఒక 100 రూపాయలు ఇస్తాను సార్ అమ్మాయికి అందానని.